మార్కెట్లో ఉన్న ఇతర లీడింగ్ శానిటరీ నాప్కిన్ బ్రాండ్కు మా స్మార్ట్ శానిటరీ నాప్కిన్కు ఎంత డిఫరెన్స్ ఉంటుందో చిన్న డెమో చూద్దాం. ఇప్పుడు రెండు సిరంజీలలో 60 ml 60 ml నీటిని తీసుకుందాము. ఇందులోని మొదటి బయటి లీడింగ్ బ్రాండ్స్ పైన స్ప్రే చేద్దాం. ఇలా స్ప్రే చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వెయిట్ చేయాలి, అంటే ఇది అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. అలాగే మన స్మార్ట్ శానిటరీ నాప్కిన్ పైన కూడా స్ప్రే చేసి చూద్దాం. రెండింటిపైన 60 ml 60 ml నీటిని అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి ఏది మీకు త్వరగా అబ్జర్వ్ చేసిందో మీరే డెమో చూడండి. మార్కెట్లో దొరికే లీడింగ్ బ్రాండ్స్ లో ఎలా లీకేజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు రెండు టిష్యూ పేపర్లను తీసుకుందాం. ఇవి తీసుకున్న తర్వాత ఇవి మన స్కిన్ అని అనుకుందాము. వీటిపైన బాడీ ఎలా ప్రెజర్ పెడుతుందో అలా ప్రెజర్ పెడదాం. పీరియడ్స్ టైంలో కూర్చున్నప్పుడు అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎలా ప్రెజర్ పడుతుందో అలా పెట్టి చూద్దాం. సో పీరియడ్స్ టైంలో ప్రాబ్లమేటిక్గా ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడితే 24 అవర్స్ టెన్షన్ పడుతూ ఉండాల్సిందే. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు గురి అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నా కానీ కాన్సన్ట్రేట్ చేయక వర్క్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి బయట లీడింగ్ బ్రాండ్ నాప్కిన్ను కట్ చేసి క్వాలిటీ చూద్దాము. అబ్జర్వేషన్ చేస్తుందా లేదా 4 లేయర్స్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ లేయర్ ఒకసారి చూడండి, చేతికి రుద్దితే రఫ్గా ఉంటుంది. ఇలా ఉంటే గనక ర్యాషెస్ అనేది రావడం ఖచ్చితం. చూడండి ఒక్కసారి ఆ టిష్యూ పేపర్ని తీసుకొని ఒకసారి రుద్దుతాను చూడండి, ఎంత రఫ్గా ఉందంటే అంత రఫ్గా ఉంది. అలాగే ప్లాస్టిక్ లాగా ఇది ఎక్స్పాండ్ కూడా అవుతుంది. సెన్సిటివ్ ప్లేసెస్లో ఇటువంటివి యూజ్ చేస్తే స్కిన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. సెకండ్ లేయర్ రీసైకిల్డ్ ఐటెం, ఇది కూడా కలరు, వేస్ట్ పేపరు, ప్రింటెడ్ పర్ఫ్యూము యూజ్ అనేది చేస్తారు. సో ఇటువంటివి సెన్సిటివ్ ప్లేసెస్లో గనక మనము యూజ్ చేస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఒకసారి ఇది యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే క్లోరిన్ యూజ్ చేసి బ్లీచ్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల స్మెల్ కూడా వస్తుంది, అలాగే కలర్ ప్రింట్ కూడా చేస్తారు. దీనికి రీసైకిల్ కాటన్ అనేది యూజ్ చేశారు, అలాగే అబ్జర్వ్ కోసం జెల్ యూజ్ చేశారు. ఇవన్నీ కూడా మీకు రీసైకిల్ ఐటెం ద్వారానే యూజ్ చేశారు కాబట్టి చాలా చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. అంటే బయట లీడింగ్ బ్రాండెడ్ యొక్క సంబంధించినటువంటి జెల్ అనేది చూడండి ఎలా అబ్జర్వ్ చేసిందో, అసలు సరిగ్గానే అబ్జర్వ్ అనేది చేయలేదు. సో ఇట్లా కెమికల్ యూజ్ చేసినటువంటి ఐటమ్స్ని యూజ్ చేయటం వల్ల చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇందులో యూజ్ చేసినటువంటి క్లోరిన్ డైఆక్సైడ్ అనే మెటీరియల్ని బ్లీచ్ చేసేదానికి యూజ్ చేస్తున్నారు. తర్వాత ట్రైహాల్లో మిథైన్ డైఆక్సైడ్, వీటిని యూజ్ చేసి క్లోన్ చేస్తున్నారు. ఇది సైనైడ్తో సమానం అనమాట. ఇవన్నీ యూజ్ చేసి శానిటరీ నాప్కిన్ తయారు చేస్తున్నారు. వీటిని యూజ్ చేయడం వల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్, ఇర్రెగ్యులేషన్ పీరియడ్స్, అలాగే స్టమక్ పెయిన్, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచుల్లో సమస్యలు, వీటికన్నిటికీ కారణం అనమాట. ఈ శానిటరీ ప్యాడ్స్లో వాడే డిఆక్సైన్ అనేది WHO రిపోర్ట్లోనే మెన్షన్ చేశారు ఇది హానికరమని. లాస్ట్ లేయర్ బెలూన్ లాగా ఉంటుంది, ఇది సాగుతుంది. ప్లాస్టిక్తో చేసింది కదా, కనీసం ఫ్రీగా కూడా ఉండదు, గాలి కూడా ఆడదు, 2 నిమిషాలు యూజ్ చేయాలన్నా కూడా కష్టమే. అట్లాంటిది 5 డేస్ ఎలా యూజ్ చేయగలరు చెప్పండి. సో ఇటువంటి లాస్ట్ లేయర్ని గమ్ కూడా అటాచ్ చేసి ఉన్నారు. ఒకసారి చూడండి ఈ ఐటెం అనేది బెలూన్ లాగా ఎలా సాగుతుందో. ఇలా సాగేటటువంటి ఐటెం వల్ల కనీసం ఎయిర్ కూడా రాదు, ఎక్కువసేపు దీన్ని యూజ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటువంటివి యూజ్ చేయటం వల్ల చాలా చాలా ఇన్ఫెక్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇటువంటివి యూజ్ చేయొచ్చా లేదా అనేది మీరే ఒకసారి గమనించండి. సో ఇటువంటి వాటితో గమ్ కూడా అటాచ్ చేసి ఉంటారు కాబట్టి ఇవి ప్యాంటీస్కి అతుక్కోవడం వల్ల స్కిన్ డిసీజెస్ అనేటివి రావడం జరుగుతాయి. అలాగే డాక్టర్ దగ్గరికి మనం విజిట్ కనుక చేస్తే పీరియడ్స్ టైంలో ఒక ప్యాంటీ అలాగే నార్మల్ టైంలో డిఫరెంట్ ప్యాంటీస్ని యూజ్ చేయమని అని చెప్తారు. ఎందుకంటే కారణం ఈ గమ్ ద్వారా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షనే. వీటన్నిటికీ ముఖ్యమైన విషయం ఈ 4 లేయర్లు కూడా నాన్ బయోగ్రేడబుల్ మెటీరియలే. వీటిని మనం నాశనం చేయాలంటే మట్టిలో పెట్టిన 700 సంవత్సరాల వరకు పడుతుంది. ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రాబ్లం, భూమిలో వేస్తే పర్యావరణానికి ఎంత ప్రాబ్లమో, అలాగే మన శరీరానికి వాడితే కూడా చాలా నష్టం వాటిల్లుతుంది. సో బయట ఉన్నటువంటి లీడింగ్ బ్రాండ్ అన్నీ కూడా ఇటువంటి మెటీరియల్తోనే యూజ్ చేస్తున్నారు. క్లీనింగ్కి కెమికల్స్ని యూజ్ చేయటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అబ్జర్వేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ 5 డేస్ పాటు ఇలా లీడింగ్ బ్రాండ్ని
క్వాలిటీ లేనటువంటి బ్రాండ్స్ని యూజ్ చేస్తే ఎంత ప్రాబ్లమో హెల్త్కి మీరే ఒక్కసారి ఆలోచించండి. సో డిసీజెస్ రావడానికి కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ రానివ్వడానికి కానీ అలాంటివన్నీ కూడా యూజ్ చేయటం వల్లనే, అంటే క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, గర్భసంచంలో సమస్యలు కావచ్చు, వీటన్నిటికీ కూడా బయట వాడేటటువంటి నాన్ బ్రాండ్ ఐటమ్సే. ఎందుకంటే ఇందులో కెమికల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడము ఖచ్చితము. సో మంచి బ్రాండ్లనే యూజ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మన స్మార్ట్ శానిటరీ నాప్కిన్ యొక్క డెమోని చూద్దాము. ఇందులో సుమారుగా 8 లేయర్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా బయోగ్రేడబుల్ మెటీరియల్ అనమాట. ఇందులో వాడేటటువంటి ప్యూర్ సర్జికల్ కాటన్, ఫస్ట్ లేయర్ 2 సైడ్స్ కూడా ఖచ్చితంగా స్టిచ్చెస్ వేసి ఉంటాయి. ఈ స్టిచ్చెస్ వేయడం వల్ల ఏంటంటే మీరు అథ్లెటిక్ కానీ స్పోర్ట్స్ గర్ల్ కనుక అయితే సైడ్ లీకేజీ లేకుండా ఈ స్టిచ్చెస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది మొత్తం కూడా ప్యూర్ సర్జికల్ కాటన్ అనమాట. స్కిన్కి ఎటువంటి ర్యాషెస్ రావడం జరగదు, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ లేయర్ మొత్తం కూడా ప్యూర్ సర్జికల్ కాటనే అనమాట. ఏ విధంగా అయితే ఈజీగా విడిపోతుందో, డ్రైగా ఉందో, అలాగనే స్కిన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. సెకండ్ లేయర్ కూడా మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఇందులో అన్ అయాన్ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫుడ్లో ఏ విధంగా అయితే విటమిన్స్ శక్తి ఎలానో మన హెల్త్కు కూడా అలాగే మంచి చేస్తుంది. అలాంటి అన్ అయాన్ టెక్నాలజీ అనేది మన శానిటరీ ప్యాడ్లో ఉంది. ఇది బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది. ఈ బ్యాక్టీరియాలు మార్కెట్లో ఉన్న ఇతర లీడింగ్ శానిటరీ నాప్కిన్లను యూజ్ చేస్తే గనక అవి పెరుగుతూ పోతాయి. దీనివలన డాక్టర్ని కనుక మనం సంప్రదిస్తే ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి నాప్కిన్ని చేంజ్ చేసుకోమని చెప్తారు. కారణం బ్యాక్టీరియాలు అనేటివి మల్టిపుల్ అవ్వకుండా ఉండడానికే. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన యొక్క శానిటరీ ప్రాబ్లమ్స్లో ఉండవు. ఎందుకంటే మన స్మార్ట్ శానిటరీ నాప్కిన్ అనేది డిఫరెంట్ టెక్నాలజీతో తయారైంది కాబట్టి 12 అవర్స్కు యూజ్ చేసినా కూడా ఎటువంటి బ్యాక్టీరియాలు అనేది జనరేట్ అవ్వవు. ఈ టెక్నాలజీ బాడీలో ఉన్న పెయిన్స్ని తగ్గిస్తుంది. అలాగే పీరియడ్స్ అప్పుడు కనుక ఉంటే బాడీ పెయిన్స్ కావచ్చు, స్టమక్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, అన్నీ కూడా తగ్గిస్తుంది. నార్మల్ డేస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా థర్డ్ లేయర్ చూడండి, ఇది ప్యూర్ సర్జికల్తో తయారైనటువంటి కాటన్. ఇది నీళ్ళల్లో పోసినా కానీ కాసేపు అలాగే వదిలేస్తే నీళ్లతో కలిసిపోతుంది. మళ్ళీ వాటర్ ఎలా క్లీన్గా ఉంటుందో అలాగే ఉంటాయన్నమాట. ఇది ప్యూర్ కాటన్ కాబట్టి అదే వేరే బ్రాండ్లా ఉండవు. ఇలా ఫోర్త్ లేయర్లో ఇందులో ఉండే జెల్ అనేది కార్న్ పల్ప్స్ లేయర్ వల్ల తయారై ఉంటుంది. ఇందులో మీకు 120 ml వరకు కూడా అబ్జర్వ్ చేయగలదు. ఇది నెక్స్ట్ లేయర్ ప్యూర్ సర్జికల్ కాటన్. ఇందులో కొంచెం కూడా వాటర్ లేవు, డ్రైగా ఉంది. లాస్ట్ లేయర్ ఎంత డ్రైగా ఉంటే అంత బెటర్. ఇక స్టిచ్ చేసే లేయర్ ఇది. ఇందులో ఉన్న గమ్ మధ్యలో ఉన్న గ్యాప్లు ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. వెంటిలేషన్ కోసం 8 లేయర్లు ఉండడం వలన అబ్జర్వ్ చేయడం కోసం ఈజీ లీకేజీ ఉండదు. అలాగే చూడండి, ఇది బయోగ్రేడబుల్ ఐటమ్స్ అనమాట, అన్ని ఎలా విడిపోతూ ఉన్నాయో. సో ఇలాగా మన స్మార్ట్ శానిటరీ నాప్కిన్ యొక్క బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా బయోగ్రేడబుల్ ఐటమ్స్తో తయారు చేసినటువంటి కాబట్టి ఇప్పుడు 2 శానిటరీ ప్యాడ్స్లో యూజ్ చేసేటటువంటి జెల్ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంతగా లీడింగ్ బ్రాండ్ జెల్ ఏ విధంగా ఉందో చూడండి. 2వ గ్లాస్ వచ్చేసి మన స్మార్ట్ది అనమాట. ఇది శానిటరీ నాప్కిన్లో యూజ్ చేసే జెల్. సో మొత్తం 120 ml అనేది వేసాము. మార్కెట్లోని లీడింగ్ బ్రాండ్ జెల్ వాటర్ అబ్జర్వ్ అనేది సరిగ్గానే చేయడం లేదు. ఇది మన బ్రాండ్లో ఒక్కసారి చూడండి ఏ విధంగా అయితే జెల్ అనేది క్లియర్ కట్గా అబ్జర్వేషన్ అనేది చేసేసింది. ఇది వాటర్ లీకేజీ అనేది కూడా చేయడం లేదు, బయటికి కూడా రాదు. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి, కింద డ్రాప్స్ పోస్తే బయట లీడింగ్ బ్రాండ్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏ విధంగా ఉందో, మొత్తం వాటర్ కూడా బయటికి వచ్చేస్తుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్. అదే మన లీడింగ్ స్మార్ట్ నాప్కిన్ చూడండి, వాటర్ పోసినా కూడా ఒక్క డ్రాప్ కూడా కిందకి రాలేదు, అంటే పూర్తిగా అబ్జర్వ్ అనేది చేసేసింది. సో ఒకసారి దీన్ని మనం తీసుకొని కూడా ప్రెషర్ పెట్టి చూద్దాము. ఒకసారి నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను చూడండి, ప్రెస్ చేసినా కూడా ఒక్క డ్రాప్ కూడా బయటికి రావడం లేదు. మన యొక్క భువిక స్మార్ట్ శానిటరీ నాప్కిన్ యొక్క స్పెషాలిటీ, దీన్ని ఎవరైనా యూజ్ చేయవచ్చు. సో మీరు మామూలుగా అయితే ఇది అన్ అయాన్ టెక్నాలజీతో చేసింది కాబట్టి బ్యాక్టీరియా ఎలిమినేట్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ ఉండదు, పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది, ఎయిర్ ఫ్రీగా ఉంటుంది, సఫిస్టికేషన్ అనేది ఉండదు. మన స్మార్ట్
నాప్కిన్ వచ్చేసి 12 అవర్స్ వరకు యూజ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. మిగిలినవి కనుక యూజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, అలాగే ఎన్విరాన్మెంట్కు కూడా ఇబ్బంది, ఎందుకంటే అది ప్లాస్టిక్తో తయారైంది కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది అది నాశనం అవ్వడానికి. సో తక్కువ సమయంలో ఎలా యూజ్ చేయాలి, ఎలా వాటిని పడవేయాలి అనేది కూడా మనము చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజెప్పాల్సి వస్తుంది. బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా బయట బ్రాండ్స్ యూజ్ చేసి ఇబ్బంది పడకుండా మన యొక్క భువిక స్మార్ట్ శానిటరీ నాప్కిన్సే యూజ్ చేయండి. సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహనకు రావడానికే చెప్పడం జరిగింది. బయట వాడేటటువంటి క్లోరిన్ అండ్ ప్లాస్టిక్స్ ఇటువంటి వాటిని వల్ల ఆరోగ్యానికి చాలా చాలా హానికరము, క్యాన్సర్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటిని అన్నింటినీ కూడా మీరు అధిగమించి బయటపడాలి, హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన యొక్క భువిక స్మార్ట్ శానిటరీ నాప్కిన్నే ఖచ్చితంగా యూజ్ అనేది చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవగాహన రావడానికి మాత్రమే చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే భువిక లెట్ ద బ్లిస్ బిగెన్ కంపెనీకి కాల్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. We'll be right back.